టిల్లు స్క్వేర్ చిన్న సినిమాగా బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా సుమారు రెండేళ్ల క్రితం రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లుకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది మొదటి పార్ట్లో నటించిన సిద్దు గడ్డే రెండో పార్ట్లోనూ అదరగొట్టేశాడు అయితే సీక్వెల్లో నేహా శెట్టికి బదులు అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది లిల్లీ పాత్రలో ఈ మలయాళ బ్యూటీ అందం అభినయానికి అందరూ అవుతున్నారు ఇప్పటివరకు ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ నటించిన అనుపమ ఈ సినిమాలో మాత్రం చాలా బోల్డ్గా నెగటివ్ క్యారెక్టర్ లో నటించింది సినిమా రిలీజ్ కి ముందే ఆమెపై బాగా విమర్శలు కూడా వచ్చాయి నెట్టింటా ట్రోలింగ్ కూడా నడిచింది అయితే ఇప్పుడు లిల్లీ రోల్ తో అందరి చేత వావ్ అని అనిపించుకుంటుంది అనుపమ అయితే టెల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే లిల్లీ రోల్కు అనుపమ ఫస్ట్ చాయిస్ కాదట ఆమె కన్నా ముందు యంగ్ సెన్సేషన్ స్ల్లీలను ఈ రోల్ కోసం సంప్రదించారట ఆమె కూడా ఓకే చెప్పి షూట్ కి కూడా హాజరైందట కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట అయితే తన రోల్లో బోల్డ్నెస్ ఎక్కువగా ఉండడం నెగటివ్ క్యారెక్టర్ కావడంతో శ్రీలీల మధ్యలో నుంచి తప్పుకుందట ఇక దీంతో శ్రీలీల స్థానంలో అనుపమాను తీసుకున్నారట మేకర్స్ ఈ విషయం తెలిసి సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న లిల్లీ పాత్రకు పెద్దగా సూటయ్యేది కాదేమో అని కూడా అభిప్రాయపడుతున్నారు నెగటివ్ రోల్ బోల్డ్నెస్ స్త్రీలీలకు సూట్ అయ్యేవి కావని కూడా చెబుతున్నారు ఒకవేళ స్త్రీలీలా ఈ సినిమా చేసి ఉన్నా అనుపమ రేంజ్ లో సక్సెస్ అయ్యేది కాదంటున్నారు కాబట్టి ఈ యంగ్ సెన్సేషన్ టెలి స్క్వేర్ నుంచి తప్పుకొని మంచి పని చేసిందంటున్నారు ఫ్యాన్స్